ముందుకు రావడమే మీ సమస్య అయితేనే ముందుకు వస్తాన్రా. సూటు పూట కాలు మీద కాలేసి కూర్చుంటాన్రా స్టైల్ గా సింహోలా. ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూసారు కదా, వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అండ్ లాస్ట్లో మీరు ఈ విధంగా మీ ఫొటోస్తో ఈ డైలాగ్తో ఇలాంటి వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఆ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేసుకుని డైరెక్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలి అండ్ క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను ఏదైనా ఒక విపిఎన్ యాప్ని కనెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను సెక్యూర్ విపిఎన్ యాప్ని కనెక్ట్ చేసుకున్నాను. దెన్ ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు వీడియోని యాడ్ చేసుకోవాలి. ఏదైతే మీరు ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, అది నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేస్తాను, అక్కడ నుంచి ఆ వీడియోని యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఒకసారి వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఆప్షన్స్లో ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి వీడియోని ఆడియో నుంచి ఇక్కడ వీడియోని ఇక్కడ వీడియో నుంచి మనకు సాంగ్ని సెపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. సో మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ సింపుల్గా 8 సెకండ్ వరకు తీసుకురావాలి. 8 సెకండ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నా ఫోటో స్పాట్ ఉంటుంది. సో నేను ఇచ్చిన వీడియో నుంచి ఈ పాట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను నా ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ సింపుల్గా ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ నేను 2 సెకండ్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటాను ఇక్కడ. సో ఇక్కడ ఆల్ ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2 సెకండ్ వరకు పెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఫొటోస్ యొక్క డ్యూరేషన్ 2 సెకండ్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ 4 ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సింపుల్గా మీరు 4 ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సింపుల్గా నేను 4 ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. సో దీన్ని నేను కొంచెం క్రాప్ చేసుకుంటాను. ఓకే ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇందులో మనకి ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది. ఇన్ యానిమేషన్ ఫస్ట్ వన్ ఇక్కడ మనకు రిపెల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సెకండ్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు ఆప్షన్స్లో మనకి సింపుల్గా ఇక్కడ మనకు స్ప్లిట్ స్లైడ్ అని ఉంటుంది ఇక్కడ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ థర్డ్ ఫోటో కూడా ఇదే స్ప్లిట్ స్లైడ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా దీన్ని. అండ్ ఇక్కడ ఫోర్త్ ఫోటో కూడా అదే యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి సింపుల్గా మన ఇక్కడ స్ప్లిట్ స్లైడ్ ఎఫెక్ట్. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కాంబో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ బౌన్స్ ఎఫెక్ట్ని సింపుల్గా యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఫోటో కూడా కాంబో ఎఫెక్ట్ కూడా ఇక్కడ సింపుల్ బౌన్స్ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ థర్డ్ ఫోటో అన్ని ఫొటోస్ కూడా ఇక్కడ, అండ్ ఈ ఫోటో కూడా సింపుల్గా బౌన్స్ ఎఫెక్ట్. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనం వీడియోస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది క్రియేట్ అయిపోయినట్టే పైన మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి రిజల్యూషన్. అండ్ ఇక్కడ 1080p మీకు నచ్చిన ఫ్రేమ్ రేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 60fps 30fps పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి అంతే.